అందరికి నమస్కారం వేగా న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యామ్ ప్రసాద్ పోస్ట్ మాస్టర్ ఖాతాదారుల నిలువున నుంచి లక్ష రూపాయల సొమ్ముతో పోస్ట్ ఆఫీస్ కు తాళాలు వేసుకుని పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు కేశవరం పోస్ట్ ఆఫీస్ లో గత 3 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం ఖాతాదారుల సొమ్ము లక్ష రూపాయలతో పరారయ్యాడు. దీంతో పోస్ట్ ఆఫీస్ వద్ద బాధితులంతా ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి ఖాతాదారుల సమస్యలు పరిష్కరించాలని, మోసానికి పాల్పడిన పోస్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. పోరు పోరున విలపిస్తూ వారి కష్టాన్ని మీడియా ముందు చెప్పారు. మూడు కాసులు బంగారం పెట్టించుకుని స్లిప్ ఇచ్చేటట్టు ఆయన, దాని మీద వడ్డీ నెల నెల కట్టమని అన్నాడట. మరి డబ్బులు దాచుకున్న వారి పేర్లన్నీ చదివి వినిపించాలి. పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులకు న్యాయం చేయాలి. పోలీస్ అధికారులు వెంటనే రావాలి. 65,000 కట్టానండి. 5 సంవత్సరాలు కట్టానండి. ఒక్క 4 రోజులు పోనాగా అమ్మన్నది. 4 రోజులు 10 రోజులు 15 రోజులు ఇచ్చాడండి. నేను ఇంట్లో పెట్టుకున్నానండి. మరి 10 రోజులకి 4 రోజులు బొక్కులు ఇవ్వండి. ఎనభై వేలు చేస్తామండి. 80,000కి ఇంటికి ఇంకొక అమ్మాయి పంపారండి. ఇంటికి పంపి బుక్లో ఒకసారి చెక్కింగ్ వస్తున్నారండి. పైనుంచి ఒకసారి బుక్లు ఇమ్మారమ్మా, అర్జెంటుగా పంపమాను, అనేసారి పిల్లలతో పంపమాను అన్నారట. మా ఎంతగానో అడిగితే లేదు, అర్జెంటుగా చెక్కింపు వస్తున్నారు ఆఫీసర్లు, ఒకసారి పంపమానంటే మా పిల్లల్ని ఇచ్చి పంపానండి. ఇక్కడికి బుక్కుల కోసం ఇచ్చేసి నించుందంటే నువ్వు అవసరం లేదు, పంపితే నేను ఇంటికి వెళ్ళిపోయేసి అన్నారట. నేను అక్కడి నుంచి తిరిగి 5 రోజులు వరుసటి పంపారు కదండి. ఒక రోజు ఇంటికి లేదని స్థానం వేస్తుందండి. నాకు కౌల్చే డబ్బులు 34,000 పడ్డాయి అన్నారండి. 2,000 ఇచ్చండి, 34,000 ఇస్తానని మిగతా ఇవ్వలేదండి. ఇది ఇచ్చేయడంతో నాకు మా పది అమ్మఒడి డబ్బులు 12,000 అండి. 100 రూపాయలు పని డబ్బులు నాయి, 6 వారాలు డబ్బులు పడ్డాయన్నారు. మెసేజ్ వచ్చిందని నాకు చెల్లకే డబ్బులు అయితే ఇవ్వలేదండి. అతని పేరు సిహెచ్ సుబ్రహ్మణ్యం. మేము నోటీస్ అతను రాలేదు అనే విషయం మాకు 6వ తారీఖే తెలిసింది. 5వ తారీఖు అంతా బయట తిరుగుతున్నట్టుగానే ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. కానీ 6వ తారీఖు మటుకు తలుపు డోర్ వేరే వ్యక్తిని పంపించండి. ఎందుకంటే ఇక్కడ డైలీ వెళ్ళిన కుర్రాడు బ్యాగ్ తెస్తానంటున్నాడు కానీ తేవట్లేదట అనే డౌట్ వచ్చి వేరే వ్యక్తిని పంపించాను, పోస్ట్ మ్యాన్ పంపించాను. పంపించినట్టు కాలం వేసింది. అక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నిన్న కూడా రాలేదండి ఇతను అని చెప్పారు. చెప్పడానికి మేము 5వ తారీఖు వెంటనే రిపోర్ట్ చేసాం. అది మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.